హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్పీడ్ టాయిలెట్. అందరికంటే వేగంగా మీ ముందుకు. అయితే ఈ రోజు ఇందు వదిన ఒక టీజర్ అనేది వచ్చేసింది. ఈ దీన్ని మ్యాటర్ లేక వెళ్దాం ఫస్ట్ వచ్చేసి. ఇంకా మ్యాటర్ లేక వెళ్లే కన్నా ముందు ఎవరైనా మా ఛానల్ లే కొత్త వచ్చింటే ఫస్ట్ వెళ్ళి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉత్తండి. దాని తర్వాత బెల్ ఐకన్ కొట్టుకోండి, ఎందుకంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్ లో పడతాయి అన్నమాట. టక్కున అది స్టార్ట్ చేద్దాం ఇంకా టక్కున మ్యాటర్. ఇంకా అయితే మరి లేటెస్ట్ గా అయితే ఒక టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. మనకి హిందు వదన అనే మూవీ నుంచి అయితే టీజర్ రిలీజ్ చేసినారు. దీంట్లో వరుణ్ సందేశ్ గారు ఇంకా ఫర్ణా శెట్టి అనే ఒక యాక్ట్రెస్ అయితే నటిస్తున్నారు అనమాట. దీంట్లో సస్పెన్స్ అనేది పెట్టినారు ఎండింగ్ లోన. ఏంటంటే దయ్యం అనేది పట్టుకుంటది అనమాట. నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్లీ మనం 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అనేది చూసింటాం. పాస్ట్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఇంకా ప్రెసెంట్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. నాకైతే ఇంకా దీన్ని ఈ టీజర్ చూసిన తర్వాత అయితే ఇంకా దాని మాదిరి అనిపించింది. ఎందుకంటే ఇంకా ఆవిడ వాళ్ళు చచ్చిపోతారేమో అని నాకు అనిపిస్తుంది. చచ్చిపోయిన తర్వాత దయ్యం అయ్యి వస్తుందో అనకసి నేను అనుకుంటున్నా, మీరేమనుకుంటారు అది కింద ఖచ్చితంగా కామెంట్ లో పెట్టండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్, భలే మ్యూజిక్ అయితే పెట్టినారు. దీంట్లోనే ఇంకా వాయిస్ ఓవర్ ఇంకా భారీ ఇచ్చారే. ఇంకా దీంట్లో నెక్స్ట్ ఇంకా వస్తే లొకేషన్స్ అనేది బాగా పెట్టారే. ఇంకా సముద్రాన్ని ఒడ్డు పక్కన సముద్రం సీన్స్ గాని బానే సస్పెన్స్ పెట్టారే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మర్డర్స్ అనేది జరుగుతాయి అనమాట. మర్డర్స్ మన హీరో గారిని కూడా చంపేస్తారని దీంట్లోనే కొంచెం పాటు ఇచ్చినారు. మరి హీరోయిన్ ఇంకా యాక్టింగ్ అయితే జబర్దస్త్ ఉండింది. దీంట్లోనే ఇంకా లాస్ట్ గా అయితే దయ్యం మాదిరి అయిపోద్ది. సస్పెన్స్ అనేది ఒక హారర్ టచ్ కూడా ఇచ్చినారు. ఇంకా దాంతో పాటు ఇంకా మ్యూజిక్ దానికి యాడ్ అయితే ఇంకో సూపర్ అయితే సూపర్ ఉండింది. దీంట్లో ఇంకా మనకి కమెడియన్స్ కూడా దండకి మంది అయితే కనిపించినారు. ధనరాజ్ గారు ఉన్నారు, ఇంకా జబర్దస్త్ టీమ్ కొంతమంది ఉన్నారు. దాని తర్వాత ఇంకా మనకి చాలా మంది అయితే కమెడియన్స్ అయితే ఉన్నారు. దీంట్లో ఇంకా చూడాల్సిన తగ్గట్టు ఒక సినిమా అనమాట. దీంట్లో మరి వచ్చేసి ఇన్ఫినిటమ్ మీడియా వాళ్ళంటే అది మ్యూజిక్ వాళ్ళు అయితే తీసుకున్నారు అనమాట. నాకు తెలిసి వాళ్ళు యూట్యూబ్ ని ఇంత బాగా చేస్తారనమాట. సూర్య వాళ్ళందరూ ప్రొడక్షన్ టీమ్ బాగా చేస్తుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళ సినిమాలు కూడా లేక దూరనట్ట ఇప్పుడు ఇంకా కొత్త సినిమాల లేకైతే వస్తుందనమాట ఇన్ఫినిటమ్ మీడియాలోనే. ఇది హిందూ వదన అనే ఒక మూవీ అనేది రిలీజ్ కాబోతుంది. అయితే ఫైనల్లీ మరి టీజర్ అనేది అయితే హిందూ వదన టీజర్ నాకైతే బాగా అనిపించాయి. ఇంకా వరుణ్ సందేశ్ గారు యాక్టింగ్ దీంట్లో ఒక వేరే లెవెల్ కి అయితే తీసుకుపోయినారు. మీసాలు పెట్టుకుని అయితే ఇంకా బాగా చేశారు దీంట్లో చూద్దాం. ఇంకా శీలం వచ్చిన తర్వాత ఎట్టుండొద్దు అనేది. అయితే మరి వరుణ్ సందేశ్ గారికి మూవీస్ అనేది చాలా ఫస్ట్ వచ్చేసి మనం ఒక యంగ్ ఒక కాలేజ్ డేస్ కి వెళ్ళేటప్పటికి మన వరుణ్ సందేశ్ గారు అనమాట హీరో. అప్పట్లో నాకు లవ్ స్టోరీస్ అనేటివి భలే లవ్ స్టోరీస్ తెస్తుండే మనకి. ఇంకా కొత్త బంగారు లోకం, ఇంకా ఏంది హ్యాపీ డేస్, ఇంకా మంచి మంచి సినిమాలు అయితే అప్పట్లో తీసినాడు. ఓ రేంజ్ లు అనేది ఉండే. కానీ ఇప్పుడైతే ఇంకా చాలా ఏండ్ల తర్వాత అనేది గ్యాప్ ఇచ్చి ఇంకా చాలా ఏండ్ల తర్వాత ఇప్పుడు ఒక మంచి సినిమా అయితే వస్తుందనమాట. ఇంకా చూసి సపోర్ట్ చేద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఎట్లుందో అనేది ఇంకా అప్పుడు ఇంకా చూసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తాం మరి. అయితే మరి ఇంతే నా రివ్యూ. మీకు ఎట్లా అనిపించిందో అది కింద కామెంట్ లా ఖచ్చితంగా పెట్టండి. ఇంకా వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ షేర్ కామెంట్ కొట్టండి. కలుస్తాం మరి నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై బై.